వెల్కమ్ టు త్రినాథ్ వీడియోస్ హబ్ మిన్సరేషన్ క్షేత్రమితి లేదా క్షేత్రగంతు అంటాం దీనిలో క్యూబ్ అంటే ఏమిటి క్యూబ్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రీనాథ్ వీడియోస్ హబ్ ఇక్కడ క్యూబ్ అంటే ఏమిటి క్యూబ్ గురించి ఒకసారి మనం చూద్దాం లో దీన్ని పొడవని ఏ అంటాం వెడల్పుని ఏ అంటాం ఎత్తుని ఏ అంటాం అంటే లెంగ్త్ బ్రెత్ హైటు ఈక్వల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం క్యూబ్ అని అంటాం ఈ లో దీన్ని ఏమంటాం ఫేస్ తలమని అలాగే దీన్ని ఎడ్జ్ అంచని అని దీన్ని శీర్షము లేదా వెర్టెక్స్ అని అంటాం ఈ విధంగా లో సిక్స్ ఫేసెస్ ఉంటాయి ఎయిట్ వెట్ ఎక్స్ ఉంటాయి ట్వెల్వ్ ఎడ్జెస్ ఉంటాయి వెడ్సెస్ ఎయిట్ ఫేసెస్ సిక్స్ ఎడ్జెస్ ట్వెల్వ్ అంటే తలములు ఆరు శీర్షాలు ఎనిమిది అంచులు పన్నెండు ఉంటాయి ఇది సమగణం అంటాం దీన్ని ఇప్పుడు సమగణం తాలూకా లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ సమగణం ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఈ ప్రక్క తలాలన్నీ ఈ విధంగా మనం తీసుకొచ్చాం తీసుకొస్తే ఈ విధంగా ప్రక్క తలాలన్నీ ఇక్కడికి వచ్చి అవన్నీ చూడండి ప్రతి తలం కూడా ఏరియా ఎంత ఉంది ఇక్కడ ఏ స్క్వేడ్ ఏ స్క్వేర్డ్ ఏ స్క్వేర్డ్ ఏ స్క్వేడ్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్టీ ఏమవుతుంది ఫోర్ ఏ స్క్వేర్డ్ అవుతుంది అంటే సమగణం యొక్క ప్రకతల వైశాల్యము అనగా లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది ఇది క్యూబ్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు ఇంకో ఫార్ములా మనం ఇక్కడ చూద్దాం క్యూబ్ తాలూకా ఇంకో ఫార్ములా మనకి సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ముందు మనం లాటరల్ సర్ఫేస్ అంటే ఫోర్ సైడ్స్ వచ్చాయి ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి టోటల్గా ఇక్కడ ఎన్ని వస్తాయి చూడండి సిక్స్ ఫేసెస్ మనకి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా సిక్స్ ఫేసెస్ ఏరియాస్ మనం కలిపితే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది పైన టాపు బాటము చూడండి ఏ స్క్వేర్ టాప్ ఏరియా ఏ స్క్వేర్ బాటమ్ ఏరియా ప్లస్ ఏ స్క్వేర్డ్ అలాగే సైడ్స్ ప్లస్ ఏ స్క్వేర్డ్ ప్లస్ ఏ స్క్వేర్డ్ ప్లస్ ఏ స్క్వేడ్ ప్లస్ ఏ స్క్వేడ్ ఈ విధంగా టోటల్గా మనకి ఎన్ని ఏ స్క్వేర్లే కనిపిస్తున్నాయి టాపు బాటమ్ కలిపితే అవి రెండు ఇవి నాలుగు టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఏ స్క్వేర్డ్ అనమాట మనకి ఈ విధంగా ఏ స్క్వేడ్ ప్లస్ ఏ స్పీడ్ ప్లస్ ఏ స్పేడ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్పీడ్ ప్లస్ ఏ స్క్వేర్ ఇలా మనకి సిక్స్ ఏ స్క్వేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి దీని టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఏమవుతుంది క్యూబ్ది సిక్స్ ఏ స్క్వేర్ అవుతుంది ఓకే తర్వాత ఇప్పుడు క్యూబ్ యొక్క వాల్యూమ్ చూద్దాం సమగ్రం యొక్క ఘన పరిమాణం ఈ విధంగా సమగణాన్ని తీసుకుంటే దీని తాలూకా లెంగ్త్ ఏ బ్రెత్ ఏ అలాగే హైట్ ఏ అంటే ఏ ఏ అంటే మూడు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దీన్ని క్యూబ్ అంటాం ఈ క్యూబ్ తాలూకా వాల్యూమ్ తీసుకున్నట్లయితే మన క్యూబాయిడ్ వాల్యూమ్ ఏమిటి ఎల్బిహెచ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దీని వాల్యూమ్ కావాలంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది ఓకే ఈ విధంగా సమగ్రం యొక్క ఘనపరిమాణం ఏ క్యూబు అవుతుంది వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్